ప్రేక్షకులకు నమస్కారం. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ఆత్మీయ ప్రేక్షక మిత్రులందరికీ నమస్సులతో తెలంగాణ రాష్ట్ర శాసనసభ రద్దు అవడం, ఆ తర్వాత ముందస్తుగా ఎన్నికలు రావడం మనందరికీ తెలిసిందే. ప్రకటించబడినటువంటి అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరంగా చేస్తూ ఉన్నారు. ఈరోజు మనం మీకు పరిచయం చేయబోయేటటువంటి వ్యక్తి, ఆయన ఒక యువ నాయకుడు, విరామం వెనుక పోరాటం చేసేవాడు. ముఖ్యంగా ఆయనకు ఒక ట్యాగ్ లైన్ ఉంది, అదేంటంటే అన్న అంటే నేనున్నా. ఈ ట్యాగ్ లైన్ ఆ ప్రాంతంలో ఎవరు అడిగినా చెప్తారు. ఈ ట్యాగ్ లైన్తో పిలిస్తే ఆయన ఎవరో మనం మళ్ళీ కొత్తగా పరిచయం చేయవలసినటువంటి అవసరం లేదు. ఆయనే శ్రీ జంగా రాఘవ రెడ్డి గారు. జంగా రాఘవ రెడ్డి గారు నమస్కారం అండి. ఒక యువ నాయకుడిగా విద్యార్థి దశ నుండి అనేకమైనటువంటి కీలకమైనటువంటి పోరాటాల్లో క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించిన శ్రీ జంగా రాఘవ రెడ్డి గారిని ఈరోజు మనం ప్రేక్షకుల్ని పరిచయం చేయబోతున్నాం. మరి జంగా రాఘవ రెడ్డి గారి రాజకీయ ప్రస్థానం ఎలా ప్రారంభమైందో సంక్షిప్తంగా తెలుసుకొని ఇంటర్వ్యూలో ముందుకెళ్దాం. రాఘవ రెడ్డి గారు, నేను గత 10th క్లాస్ నుండే క్లాస్ సిఆర్గా కాంటాక్ట్ చేసిన, ఇంటర్మీడియట్లో కాలేజ్ ప్రెసిడెంట్ చేసిన, డిగ్రీలో జనరల్ సెక్రటరీ చేసిన, తర్వాత అక్కడ ఉన్న వాతావరణానికి అనుగుణంగా ఉద్యమాల దారి విన్నాను. ఉద్యమంలో ఉన్నోడు లేనోడు ఒకేలాగా బతకాలి, మానవులంతా ఒకటే విధంగా ఉండాలని కోరుకున్నాం. ఆ ఉద్యమ పార్టీలో నడిచి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో ప్రజలకు సేవ చేయాలి, ముఖ్యంగా అట్టడుగు శ్రామిక వర్గం, గ్రామీణ ప్రాంతంలో బతుకుతున్న రైతాంగానికి సేవ చేయాలి. పండించిన పంటకు గిట్టుబాటు ధర దొరుకుతలేదు. ఒక సెల్ ఫోన్ తయారు చేస్తే అతను రేటు నిర్ణయం చేస్తాడు, కానీ ఒక రైతు మాత్రం తన పండించిన పంటకు గిట్టుబాటు ధర ఒక బ్రోకర్ వ్యవస్థ ఏర్పాటు చేస్తుంది. ఎప్పుడైతే రైతుకు తన రేటు తాను నిర్ణయం చేస్తాడో అప్పుడే రైతు బాగుపడతాడని చెప్పి నమ్మిన వ్యక్తిగా నేను ప్రజలకి ఎప్పటికీ రైతుల విషయాల్లో, రైతు సమస్యల మీద, ఇటు విద్యార్థుల యువకుల సమస్యల మీద, ప్రజా వ్యతిరేక మీద 4 సంవత్సరాల నుంచి పాలకుర్తి నియోజకవర్గంలో ఎనలేని పోరాటం చేస్తూ ఉన్నాను. అదొక్కటే కాకుండా పాలకుర్తి నియోజకవర్గంలో గత 64 సంవత్సరాలకు చరిత్ర ఉంది. ఆ చరిత్ర ఏంటంటే ఒకటే సామాజిక వర్గం అక్కడ ప్రజలను అణగదొక్కబడుతూ ఉన్నది. అందుకోసమనే ప్రతి ఒక్క ఉద్యమం కూడా పాలకుర్తి నియోజకవర్గంలో మొదలైంది. వ్యతిరేక ఎక్కడైతే అణచివేత ఉంటుందో అక్కడ అంత ఉద్యమాలు కూడా పైకి వస్తాయని నమ్మిన వ్యక్తిగా చెప్పక తప్పదు. అందుకోసమనే దొడ్డి కొమరయ్య, సాకరే ఐలమ్మ, తర్వాత ఎర్రంరెడ్డి, సంతోష్ రెడ్డి లాంటి వాళ్ళు ఇలాంటి ఉద్యమాల బాట పట్టాల్సిన అవసరం వచ్చింది. ఆ నియోజకవర్గంలో అణచివేత ఎక్కువ ఉంది. ఒక ఉదాహరణ చెప్తా ఉన్నా, ఒక నాయకుడు అక్కడ రోడ్లు బస్సులు నడిస్తే అక్కడ విద్యార్థులు యువకులు మేధావులైతారని, రోడ్లు అభివృద్ధి కాకుండా విద్యా సంస్థలు కన్స్ట్రక్షన్ చేయకుండా చూసిన చరిత్ర ఆ నియోజకవర్గంలో కనపడుతుంది. మారుమూల ప్రాంతం అది, దాదాపు మీకు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒకటే గ్రామంలో 12 మంది ఒకటే రోజు చనిపోయిన చరిత్ర అక్కడ ఉంది, ఆ గ్రామాల్లో ఉంది. అలాంటి గ్రామాలను పట్టించుకొని నాయకులు, మరి ఒకటే సామాజిక వర్గాన్ని నుంచి 64 సంవత్సరాల నుంచి పరిపాలన చేస్తున్న నాయకులు ఉన్నారు వాళ్ళు అక్కడ. కాబట్టి విభజించే రాజకీయము, ఊసరవెళ్ళి రాజకీయము అక్కడనే ఎక్కువ ఉంటుంది. పార్టీ ప్రాయింపులు లేకపోతే కమిషన్ లేకుండా పరిపాలన లేదు. ఏ పని చేసినా కమిషన్ రావాలి, వాళ్ళకు పని చేయకుండా కమిషన్ రావాలి. అంటే ప్రజల కోసం నాయకులు కాదు అక్కడ, కమిషన్ కోసం నాయకులే ఆ నియోజకవర్గంలో ఎక్కువ ఉంటారని చెప్పి సందర్భంగా మీకు తెలియక చేయక తప్పదు. కాబట్టి రాఘవరెడ్డి గారు ఒక, అంటే మీరు నేరుగా రాజకీయాల్లోకి వెళ్ళారు. నేను అడగదలుచుకున్నది ఏంటంటే, మీరు విద్యార్థి దశలో ఉన్నప్పుడు చేసినటువంటి ఉద్యమ పంథా కానివ్వండి, ఉద్యమ సిద్ధాంతం కానివ్వండి వేరు, మీరు రాజకీయాల్లోకి క్రియాశీలకంగా వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీని ఎంచుకోవడానికి కారణం ఏంటి? మీకు రాజకీయ గురువు ఎవరు? నాకు రాజకీయ గురువు అంటూ నాకు ఎవరు లేరు. వాస్తవంగా రాజకీయ గురువు అంటే కాంగ్రెస్ పార్టీలో మాత్రం కొండా మురళితోని నేను రాజకీయాలు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన. నా రాజకీయ గురువు ఉద్యమంలో పనిచేసిన సుధాకర్ గాంధీ కుమార్ పెళ్లి, ఆయనతోనే నేను ఉద్యమంలో పోవాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే నేను 10వ తరగతి నుంచే ఆయన మా కాలనీలో ఉండేవాడు,
నేను అక్కడ బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ప్రతి ఒక్కసారి వచ్చి ఉద్యమాల గురించి పాటలు పాడి మంచి ఉద్యమం గురించి జన్ను చిహ్నాల గురించి ఎక్స్ప్లెయిన్ చేసేవాడు. ఆ బాటలో నేను ఉద్యమం ప్రయాణం చేయాల్సి వచ్చింది. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత మాత్రం కొండా మురళితోనే నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. ఆయనతోనే కాంగ్రెస్ పార్టీలో నడిచాను. వారు కాంగ్రెస్ పార్టీ నుంచి పోయినా కూడా మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. మా తల్లిదండ్రులు కాంగ్రెస్ పార్టీ, మా గ్రామం మొత్తం కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడు కూడా 25 సంవత్సరాల ఇనానమస్ సర్పంచ్ మా గ్రామం, 25 సంవత్సరాల ఎంపీటీసీ ఇనానమస్, నేను కూడా 2 టర్ములు ఇనానమస్ పిఎస్ఏ చైర్మన్. కాబట్టి అదే సంస్కృతిలో ఉన్నాం. కాబట్టి ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. అదంతేందుకు ఇప్పుడు తెలంగాణ ఇచ్చిన పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా పోతుంది. కుటుంబ పరిపాలన ఉండదు, కుల పరిపాలన ఉండదు, వ్యక్తి పూజ ఉండదు. కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగా పోయే పార్టీ, సెక్యులరిజం పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నా చెప్పి తెలియజేస్తా ఉన్నాను. రాఘవరెడ్డి గారు, మీరు పాలకుర్తి నియోజకవర్గానికి వెళ్ళారు. మీరు ఉండేది టేకుమట్ల, టేకులగూడెం గ్రామం. టేకులగూడెం నుండి పాలకుర్తి వెళ్ళారు. పాలకుర్తి ప్రజలతో మమైకం అవ్వడానికి మీకు ఎంత టైం పట్టింది? అక్కడ వాళ్ళు మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకున్నారు? నేను జనగామ విద్యార్థిని. నేను జనగామలో దాదాపు 1980 నుంచి 86 వరకు నేను జనగామలో ఉన్నాను. జనగామలో దేవరూపుల మండలము పాలకుర్తి రెగ్యులర్గా నేను పోయేవాళ్ళము. నా క్లాస్మేట్సే దాదాపు 500 మంది నా క్లాస్మేట్సే ఉన్నారు అక్కడ. కాబట్టి నాకు దేవరూపుల మండలం అనేది, నాకు పాలకుర్తి అనేది కొత్త కాదు. పాలకుర్తి ప్రజలు ఉద్యమాల పాట నడిచిన వాళ్ళు, పోరాటం తెలిసిన వాళ్ళు. ఉద్యమంలో నేను పనిచేసినప్పుడు కూడా అక్కడ ఉద్యమకారులు చాలా ఉన్నారు. కాబట్టి నేను ఆ నియోగవర్గం ఎందుకున్నంటే, మారుమూల ప్రాంతాన్ని కనుక ఎప్పుడైతే మనం అభివృద్ధి నోచుకొని ప్రాంతాన్ని ఎన్నుకుంటే అక్కడ ప్రజలకు సేవ చేసేననే లక్ష్యంతోనే నేను ఆ నియోగవర్గానికి ఎన్నుకున్నాను. బాగుంది, ప్రజాదరణ బాగుంది. కాకపోతే ఒకటి ఏంటంటే, ఒకటే సామాజిక వర్గం అక్కడ ప్రజలను అణగదొక్కడం వల్ల ప్రజలు భయబ్రందోళనల మధ్య బతుకుతున్న జీవితాలను చెప్పి చెప్పుకోవచ్చు. ఎర్రవెల్లి చూస్తే కానీ, లేకపోతే ఎదిరాదర కుటుంబాన్ని చూస్తే కానీ అక్కడ చాలా భయపడతారు. ఎక్కడ అణచివేస్తారో, ఎక్కడ పోలీసులు పట్టకపోతారో, ఎక్కడ మాకు వచ్చేది రాకుండా చేస్తారో అనే భయంలో మాత్రం బతుకుతూ ఉన్నారు అక్కడ. నేను పోయిన తర్వాత భయాన్ని విడిచి ఇప్పుడే దాదాపు 50-60% ప్రజలు బయటకు వచ్చేస్తూ ఉన్నారు. ఈ ఎలక్షన్ మాత్రం ఖచ్చితంగా నేను 120,000 ఓట్లు నాకు వస్తాయి, తప్పకుండా 20-30,000 మెజార్టీతో నేను గెలుస్తాను, నన్ను గెలిపిస్తారు. నిశ్శబ్ద ఉద్యమం, నిశ్శబ్ద ఉద్యమం అంటే ఎట్లా అంటే, గెలిచిన తర్వాత తప్పకుండా జంగా రాఘవరెడ్డి మాకు అండగా ఉంటాడు. ఒక ఎన్నడూ లేని విధంగా 64 సంవత్సరాల చరిత్రను ఇక్కడ ప్రజలు రూపుమాపుతారనే నమ్మకం మాకుంది. అక్కడ రూపు మాపుతారు, ప్రజలు కూడా అదే విధంగా స్పందిస్తూ ఉన్నారు. రాఘవరెడ్డి గారు తెలంగాణ మలిదశ ఉద్యమంలో 2002 తర్వాత ప్రారంభమైనటువంటి ఉద్యమంలో మీరు పోషించిన పాత్ర ఎలాంటిది? నేను తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూడా తెలంగాణ ఉద్యమంలో ప్రతి విద్యార్థులకు, మీకు తెలుసు యూనివర్సిటీలో కాకతీయ యూనివర్సిటీలలో మెస్ బంద్ చేసిన చరిత్ర ఉన్నది. అలాంటి క్రమంలో కూడా మెస్ బంద్ చేసినాక విద్యార్థులు బయటకు వచ్చి బతుకుతూ ఉంటే ప్రతి ఒక్కరు మెస్ బిల్ పెట్టిన చరిత్ర నాకు ఉంది. అక్కడ పెద్ద టెంట్ కూడా నేనే కొనిచ్చాను. అదొక్కటే కాదు, రైలులోకో కార్యక్రమంలో 10,000 మందితో రాస్తారోకో చేసి 10,000 మందికి భోజనం పెట్టించి రాస్తారోకో చేసిన మూల వ్యక్తి నేనే. ప్రతి ఉద్యమంలో నేను పార్టిసిపేట్ చేశాను, ప్రతి ఉద్యమంలో ముందున్నాము. తెలంగాణ ఉద్యమంలో దాదాపు చాలా ఎక్స్పెన్సివ్గా ఎక్స్పెండిచర్ కూడా నేను బేర్ చేసాను అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. రాఘవరెడ్డి గారు, మీరు ఒక బ్యాంకుకి చైర్మన్గా కూడా చేశారు, ఆ తర్వాత ఆ బ్యాంకుని ఎలా డెవలప్ చేశారు మీరు? 34 సంవత్సరాలు నేను ఆ బ్యాంకు పోయిన తర్వాత 34 సంవత్సరాలు లాస్లో ఉండే. నేను వచ్చే ముందు 74 కోట్ల లాస్. నేను ఉన్నప్పుడు టర్న్ ఓవర్ 226 కోట్లు మాత్రమే. నేను వచ్చిన తర్వాత నేను చదువుకున్న భాష, నేను తిరిగిన భాష, గ్రామీణ ప్రాంతాలకు అవసరమయ్యే పని ఆ బ్యాంకులోనే నాకు కనబడింది. ఆ బ్యాంకు కనుక ప్రజలకు అందుబాటులో తీసుకోపోవాలని చెప్పి దాదాపు 4 సంవత్సరాల పూర్తయ్యే కాలంలో 226 కోట్లున్న బ్యాంకును 864 కోట్ల టర్నోవర్ చేసి
రైతుల వద్దకే బ్యాంకు రుణాలు, రుణమేళ కార్యక్రమంతో ఫర్టిలైజర్ సప్లై గ్రామీణ ప్రాంతంలో ఎక్కడ గ్రామంలో అవసరం ఉంటే అక్కడికి ట్రాన్స్పోర్ట్ అక్కడికే చేపించి ప్రజలకు అనుకూలంగా ట్రాన్స్పోర్ట్ చేపించి ప్రజా పంపిణీ కార్యక్రమం చేపట్టిన. అడిగితే చాలు, ఇదివరకు గతంలో చెప్పులు అనేటట్టుగా చెప్పులు లైన్లో పెట్టి నిలబడే సందర్భాలు ఉన్నాయి. అలాంటి కార్యక్రమంలో ప్రజల వద్దకే పాలమై ఒక్క పాలపూర్తి నియోగవర్గానికి 120 కోట్ల లోనింగ్ చేసిన చరిత్ర నాదే అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. అదొక్కటే కాదు, నేను వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ లోన్, నేను వచ్చిన తర్వాత ట్రాక్టర్స్ లోన్, నేను వచ్చిన తర్వాత మీ ఎక్విప్మెంట్ లోన్, నేను తర్వాత బైక్ లోన్ రైతులకు, దాదాపు చాలా డెవలప్మెంట్ ల్యాండ్ డెవలప్మెంట్ లోన్స్, దాదాపు ఒక 700 మంది ఎడ్యుకేషన్ లోన్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఒకటే రంగంలో కాకుండా అన్ని రంగాలలో ప్రజలకు అందుబాటులో తీసుకుపోయినాం. రైతులకు 100,000 రూపాయలు వడ్డీ లేని రుణం దాదాపు 500 కోట్లు ఇవ్వడం జరిగింది వరంగల్ జిల్లాలో. దేవుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏకకాలంలో రుణమాఫీ చేయడం కూడా మా బ్యాంకుకు ప్రజలకు చాలా ఉపయోగపడ్డది. బ్యాంకుని ఆధునీకరించడంలో ఏమన్నా మీ పాత్ర ఉందా? 100% పర్మనెంట్ ఎస్టాబ్లిషన్, పర్మనెంట్ బిల్డింగ్, పర్మనెంట్ వ్యాన్స్, ఏటీఎంస్, నేను వచ్చిన తర్వాత సెల్ఫ్ లాకర్స్, ఇవన్నీ చాలా అభివృద్ధి చేశాం. మీరు మెయిన్ రోడ్డు చూస్తే అర్థమవుతుంది, ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ నేనే చేశాను. ఉదాహరణకు స్టేషన్ కన్పూర్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ నేనే చేశాను, పరకాలో స్టేషన్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ నేనే చేశాను, నర్సంపేటలో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ నేనే చేశాను, దాదాపు మహిబాద్లో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ నేనే చేశాను. పర్మనెంట్గా బ్యాంక్ అసెట్ కావాలి. ఈ బ్యాంకులో డిపాజిట్లు కూడా 60 కోట్లు మాత్రమే ఉన్నాయి నేను వచ్చినప్పుడు. నేను వచ్చిన తర్వాత డిపాజిట్ 360 కోట్లు తీసుకుపోయినా. అలాంటి బ్యాంకు ఇప్పుడు నెంబర్ వన్ బ్యాంకు ఎర్రవెల్లి ఊసరవెల్లి దయాకర్ రావు వల్ల ప్రజలలో పేరు వస్తుందనే భయంతో నా డిసిసి బ్యాంకు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని నాకు మంత్రి పదవి ఇవ్వకుండా పర్లేదు, జంగా రాఘవ రెడ్డిని డిసిసి బ్యాంకు చైర్మన్కి వెళ్ళి తీసేయాలనే లక్ష్యంతో నన్ను తీసేయడం జరిగిందని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నా. తీసేసిన దాంట్లో ఏంటంటే 100,000 రూపాయలు వడ్డీ లేని రుణం, పావులా వడ్డీకే 100,000 రూపాయలు ఇస్తామని జీవో తీశాను నేను. అది ఎక్కడ ప్రజలకు చెందుతుంది, రైతులకు ఎక్కడ నేరుగా రాఘవరెడ్డికి సంబంధాలు ఏర్పడతాయనే భయంతోనే ఆయన నన్ను తీసేయించడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. రాఘవరెడ్డి గారు తెలంగాణ ఏర్పడిన తర్వాత రావాలి అనే ప్రజల కాంక్ష నెరవేరిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేశామంటూ ప్రభుత్వం ప్రకటనలు చేస్తుంది. మరి పాలకుర్తి నియోజకవర్గంలో కూడా అభివృద్ధి పనులు జరగాలి. ఉదాహరణకి డబుల్ బెడ్రూమ్లు కానివ్వండి, కళ్యాణ లక్ష్మి కానివ్వండి, షాదీ ముబారక్ కానివ్వండి, ఆసరా పింఛన్లు కానివ్వండి, రైతు బంధు కానివ్వండి, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు చాలా ఉన్నాయి కదా. మరి మీ నియోజకవర్గ ప్రజలు ఈ పథకాలని కాదని మీ వైపు ఎలా తిరుగుతారు? ప్రజలకు తెలుసు ఒకటి, తెలంగాణ ఆకాంక్ష ఆశ అమరవీరుల త్యాగంతో వచ్చిన మాట అందరికీ తెలిసిన విషయమే. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత శవాల మీద పేలాలకి తినే పద్ధతిలో నడుస్తూ ఉంది, రక్తం కూడి తింటా ఉంది. ఒకటి మాత్రం నేను చెప్తాను, దాదాపు గడిచిన 4 సంవత్సరాలలో డబుల్ బెడ్రూమ్లు ఎన్నైనాయి. కేసీఆర్ కుటుంబం కట్టుకున్న గృహం ఎందుకు తయారైంది, డబుల్ బెడ్రూమ్లు ఎందుకు తయారు కాలేదు? ప్రజలకు నీరు, నిధులు, నియామకాలు అన్నారు. ఉద్యోగాల పేరు మీద ఇంటికి ఉద్యోగం అంటే విద్యార్థులు ఆశపడి ఒక్కొక్కరు 45 కేసులు పెట్టించుకొని ఈ పంత బల కొట్టుకుంటే ఇవాళ ఒక్క ఉద్యోగం వచ్చిందా అని చెప్పి సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు, రైతుల ఆత్మహత్యలు మీకు కన్నా కనపడతలేవా, ఈ ప్రభుత్వానికి కనపడలేదా? ఖమ్మంలో పండించిన పంటకు గిట్టుబాటు ధర ఏమని అడిగితే ఒక గజ దొంగకు ఒక బందిపోటు చేసినట్టు సంఖ్యలు చేసి తీసుకుపోయిన చరిత్ర ఈ కేసీఆర్ ఉన్నది. విద్యా సంస్థలు మీకు తెలుసు మూతపడతా ఉన్నాయి, ఫీజు రీఎంబర్స్మెంట్. దేవుడు రాజశేఖర రెడ్డి గారు ఆధ్వర్యంలో పూట దాదాపు ప్రజలను అందరికీ నీరు అందించే లక్ష్యంతో ఎన్నో ప్రాజెక్టులు మొదలుపెట్టి 70% పూర్తి చేసిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డిది. అలాంటి మహానీయుడు ఆ యుద్ధ పథకం మీద చేపడితే ఇలా ప్రాజెక్టు అన్నీ ఆపేసి మళ్ళీ రీడిజైన్ల పేరు మీద కొత్త అంటే కమిషన్ కోసం తప్ప ఈ ప్రభుత్వం ప్రజల మీద ఆకర్ష లేదు, ప్రజల మీద ప్రేమ లేదు,
ప్రజల మీద అసలు వీళ్ళకున్న ప్రజాస్వామ్య పద్ధతులే వీళ్ళ దగ్గర లేవు. ప్రజాస్వామ్యం తెలియదు వీళ్ళకు, ప్రజా హక్కులు కూడా తెలియదు. ఒక హిట్లర్ పరిపాలన, హిట్లర్ని కూడా మర్చిపోయారు కేసీఆర్ వచ్చిన తర్వాత. అంది గడిలో కూర్చొని రాజు విడలే రభసకని తప్ప రాజు, రాజు కుమారుడు, రాజు కూతురు, రాజు మనవడు, రాజు అల్లుడు తప్ప, ఇక్కడ రాచరిక వ్యవస్థ తప్ప ప్రజల కోరికింది లేదు. ప్రజలు కోరుకున్న తెలంగాణ రెండు పూటల అన్నం కావాలని కోరుకున్నాడు రైతు, ఉండడానికి ఇల్లు కావాలనుకున్నాడు, పండించిన పంటకు గిట్టుబడి ధర అనుకున్నాడు, నా కుమారుడు చదువుకుంటే సరిపోతుంది అనుకున్నారు, అదేవిధంగా అందుబాటులో వైద్యం కావాలనుకున్నారు. ఇవి ఏమన్నా జరిగినాయా? 100 పడకల ఆసుపత్రి కడతానన్నారు మండలానికి ఒకటి, కట్టారా? KG-2 PG విద్య ఎక్కడ ఉన్నది? డబుల్ బెడ్రూమ్ కనపడ్డదా? 3 ఎకరాల భూమి కనపడ్డదా? రైతు బంధు పథకం పేరు మీద ఎవరికి న్యాయం జరిగింది చెప్పాల్సిన అవసరం. 4,000 రూపాయలు చెక్కులు ఇచ్చారు కదా. 4,000 ఎకరాలు కాదు, 4,000 రూపాయలు కాదు, నేను ఒకటే చెప్తా ఉన్నా. పత్తి రైతుకు ఒక ఎకరానికి 34,000 రూపాయలు నష్టం జరుగుతూ ఉన్నది. మిర్చి రైతుకు ఒక ఎకరానికి 80,000 రూపాయలు నష్టం జరుగుతూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మిర్చి ధర 12,000 రూపాయలు, టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత 4,000 రూపాయలు. అంటే ఒక ఎకరానికి 80,000 నష్టం చేసి 4,000 ఇవ్వడంలో అలా మతలబ్ ఏందో చెప్పాల్సిన అవసరం ఉన్నది. 4 సంవత్సరాలు ఇవ్వని 4,000 ఈ ఒక్క సంవత్సరమే ఎందుకు ఇవ్వాల్సిన అవసరం వచ్చింది? అంటే అప్పుడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ పేరు చెప్పి ఎలక్షన్కి వచ్చి ముఖ్యమంత్రి అయ్యాడు, ఇప్పుడు రైతు బంధు పథకం పేరు మీద 4,000 ఇచ్చి వారు ముఖ్యమంత్రి కావాలనే ఆలోచన తప్ప ప్రజలను సహాయం చేయాలి, రైతాంగానికి ఉపయోగపడాలని కాదు. రైతు బంధు పథకం ఉన్నత వర్గాలకే, 100 ఎకరాలు ఉన్న వర్గాలకే ఉపయోగపడే, ఎకరం రోడ్డుకు సన్నకారు రైతులకు మాత్రం ఉపయోగపడ్డ చరిత్ర లేదని చెప్పి మీకు ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నా. మన సీఎం గారు చెప్పారు దేశంలో మరి ఏ రాష్ట్రంలో లేనంతగా మన గ్రోత్ రేట్ పెరిగింది, 19% సంథింగ్ ఏదో అయ్యిందని చెప్పారు కదా, మరి దాన్ని కూడా మీరు కాదండి ఎలా చెప్పండి? వాస్తవం తెలంగాణ విభజన దెబ్బ జరిగినప్పుడు మనకు మిగులు బడ్జెట్ ఎంత? తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 4 సంవత్సరాల పరిపాలనలో ఎన్నడూ లేని విధంగా 2,50,000 కోట్ల అప్పు చేసిన ఘనత వారి కేసీఆర్దే కదా. మరి మిగులు బడ్జెట్టు అప్పుడు ఎందుకు ఉన్నది, ఇప్పుడు ఎందుకు లేదో చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే అప్పుల పాలైందా, లేకపోతే రాష్ట్రం అభివృద్ధిలో ఉందా? ఈ రాష్ట్రంలో అభివృద్ధి భారతదేశంలోనే ఒకటే ఒకటి, ఆత్మహత్యలు తప్ప ఇక్కడ మిగిలింది ఏమి లేదు. ప్రజలు రెండు పూటల అన్నం తినడం కోసం నేను ఈ నియోగవర్గం పోయిన తర్వాత 11,800 చావులు అటెండ్ చేసాను నేను. అందులో 20% అన్నం దొరకక ఎండుకపోయిన కడుపుతోని చనిపోయిన కుటుంబాలు 20% ఉన్నాయని చెప్తే నిజం నమ్ముతారు ఎక్కడన్నా? అలాంటి చరిత్ర ఈ తెలంగాణలో ఉంది. కాబట్టి ఇప్పటికి కూడా నా పాలకుర్తి నియోగవర్గంలో గుడిసెలు ఉన్నాయంటే ఎవరు నమ్మరు. చాలా వాట్సాప్లలో చూపించాను నేను, ఒక్కొక్క గ్రామంలో 20-40 గుడిసెలు స్వయంగానే ఇప్పుడు కూడా కడతాయని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేయగలుగుతాను. డబుల్ బెడ్రూమ్ వీళ్ళు ఇచ్చారు కదా, మా దగ్గర డబుల్ బెడ్రూమ్ లేవు. కోట శ్రీనివాసరావు కనుక కోడిని అల్లాడి తీసినట్టు దాన్ని చూసుకుని తినమన్నట్టు రోడ్డు మీద ఊరు బయట అక్కడో కొన్ని కట్టి చూపిస్తూ ఉన్నారు, కట్టలే ఇంకా పిల్లర్స్ వేసి చూపిస్తూ ఉన్నారు. అది కూడా మమ అనిపిస్తారు, అది కూడా నాజీ రకం. అంటే ఆ ఇంట్లోకి పోయి ఎవరు ఉండటం కాదు, మళ్ళీ దానిలో గబ్బిలాలు పందికొక్కులకు ఎలుకలకు ఉపయోగపడతారు తప్ప అక్కడ సామాన్య ప్రజలు ఉండడానికి మాత్రం కాదని తెలియజేస్తున్నాం. సార్ భగీరథ పథకంలో భాగంగా ఇంటింటికి నీళ్ళు ఇచ్చారు, అయినప్పటికీ మీరు అభ్యోగాలు చేయడం ధర్మం కాదు. మిషన్ భగీరథ అది ఒక కమిషన్ భగీరథ. నేను చెప్తా ఉన్నా పైపులలో ఈ రాష్ట్రంలో ఒకసారి దోసుకునే మార్గం అది ఒకటే, పైపులన్నీ తీసుకొచ్చి భూమిలో పడేసి 80% అడ్వాన్స్ మొబిలేషన్ తీసుకొని ఒకటేసారి 10,000 కోట్లు కాజేయడం కోసమే చేసిన ఈ మిషన్ భగీరథ తప్ప ప్రజలకు ఎక్కడైనా నీళ్లు తాగిపిస్తే, దయచేసి కేసీఆర్ చెప్పారు
మిషన్ భగీరథ పేరు మీద నల్ల తిప్పగడ నీళ్లు రాకపోతే ఓట్లకు రానన్నమాట. మీ అందరికి తెలుసు, పత్రికలలో చూసాం, మనం టీవీ ఛానల్లో చూసాం. మరి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని నీళ్ళు వస్తారు, ఎక్కడ నీళ్ళు వచ్చినా చెప్పాల్సిన అవసరం కదా. పాలకుర్తి నియోజకవర్గంలో 5 మండలాల ప్రజలు భగీరథ నీళ్లు తాగుతున్నారు. ఈ మండలం వాళ్ళే, ఆ ఊరు వాళ్ళే పక్క ఊరికి నీళ్లు పోనిస్తలేరు, కాబట్టి నీళ్లు వెళ్ళడం లేదు అనేది మాట మనకు అక్కడ వినబడుతుంది. అధికార పక్ష నేతలు చెప్తున్నారు, మాకు 5 మండలాలు కాదు, మాకు 6 మండలాలు ఉన్నాయి. మాకు 6 మండలాలలో ఎక్కడైనా మిషన్ భగీరథ నీళ్ళు వస్తే ఎర్రబెల్లి దయాకర్ రావు గారిని నేను వేదిక ఏర్పాటు చేయండి, మిషన్ భగీరథ నీళ్లు కనుక వస్తే దేనికైనా దానికుంటామని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ దాని మీద నిలబడతాడా ఎర్రబెల్లి దయాకర్ రావు అడగమని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్నే కోరుతా ఉన్నా. మిషన్ భగీరథ కాదు, ఉదాహరణ మీకు చెప్తా ఉన్నాం, ఒక నెల ముందు మేము నీరు వదిలిపెట్టండి, పంటలు ఎండిపోతున్నాయి, వరి చేనులు ఎండిపోతూ ఉన్నాయి, బీడు భూములు నిర్రబారిగా పోతున్నాయి, ఒక నెల రోజుల ముందు ధర్నా చేస్తే మా మీద కేసు పెట్టించింది కానీ నీళ్లు మాత్రం వదిలిపెట్టే. భూమి నిర్రబారిన తర్వాత, వరి చేను ఎండిపోయిన తర్వాత వదిలిపెట్టి మేము టీఆర్ఎస్లో నీళ్లు వారించినాం, మేము టీఆర్ఎస్లో నీరు వారించినాం, చెరువుకుంటాను నింపుతామని చెప్పి చెప్పడం జరిగింది. అంటే నాకు ఎండిపోయినాక కడుపుకు నాకు బిర్యానీ పెడితే అరుగుతుందా, నాకు ఆకలినప్పుడు గంజి పోతే నాకు నా పేగులు ఎండుకపో కదా. అసలు నిజం చెప్పాలంటే రైతుల మీద ఎర్రబెల్లి ఊసరబెల్లి దయాకర్ రావుకు అసలు చిత్తశుద్ధి లేదు. అసలు వ్యవసాయం అంటే తెవని వ్యక్తి, రైతు వ్యతిరేకి. అందుకోసమనే రైతుకు ఎప్పుడు ఏం అవసరం ఉండదో ఆయనకు తెలియదని తెలియజేస్తూ ఉదాహరణకు మీకు ఒకటే నిదర్శనం, ఎమ్మెల్యే గ్రాంట్ను ప్రజలకు ఉపయోగకుండా వృధా చేసిన వ్యక్తి తెలంగాణలో ఎవరైనా ఉన్నారంటే నెంబర్ 1 ఎర్రబెల్లి దయాకర్ రావు. అందుకోసమనే కొంచెం ప్రజలకు సేవ చేసే మనిషిని ఎన్నుకోవాలని చెప్పి మేము ప్రజలను కోరుతా ఉన్నాం. మేము 10th నుంచే మేము ఉద్యమాల పాఠం పెట్టాం, అభివృద్ధి కోరుకున్న వాళ్ళం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి అట్లాంటి శ్రామిక వర్గానికి ఉపయోగపడాలనే విధంగా ముందుకు పెట్టాలం. కాబట్టి మేమైతేనే ప్రజలకు సేవ చేస్తాం, అందులో కాంగ్రెస్ పార్టీ అయితేనే ప్రజలకు సేవ చేస్తుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ దేశానికి ఒక ఎయిర్ఫోర్స్ ద్వారా ప్రజలకు సేవ అందించిన వ్యక్తి, ఒక హై స్పీడ్ యుద్ధ విమానం నడిపిన వ్యక్తిగా. ఆయనకు పిల్లలు లేరు, ఆయన భార్య కూడా ఎమ్మెల్యే, ఆయన ప్రజలకే అంకితం, ఆయన పిల్లలే ఉత్తమ్ కుమార్ రెడ్డికి పిల్లలు, మొత్తం తెలంగాణ ప్రజలే. కాబట్టి అలాంటి నాయకుడు ముఖ్యమంత్రి అయితే ఈరోజు మన తెలంగాణ బాగుపడుతుంది. యువ నాయకుడు రాహుల్ గాంధీ, యువ బ్లడ్ అవసరం ఉంది. ప్రజలు మంచి టెక్నాలజీతో భారతదేశం ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ కొత్త రాష్ట్రం ఏర్పడింది, అక్కడ రాహుల్ గాంధీ ప్రధాని అయితే ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి కనుక మన ముఖ్యమంత్రి అయితే మన రాష్ట్రం బాగుపడుతుంది, రైతు రాజ్యం వస్తుంది, విద్యార్థులకు ఉద్యోగం దొరకని యువకులకు ఉద్యోగాలు వస్తాయి, విద్యా అవకాశాలు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో ఫీజు రీఎంబర్స్మెంట్ అయితే ఎట్లయితే ఇచ్చామో అందరూ చదువు చెప్పే విధంగా ముందుకు పోతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ. రాజారెడ్డి గారు ఒక నిమిషం, ఇప్పుడు మీకు టికెట్ కన్ఫామ్ అయినట్టే దాదాపుగా అందరూ అనుకుంటున్నట్టుగా, దాంట్లో సందేహం ఏం లేదు, సందేహం లేదు. మీరు ఎదుర్కోబోయేటటువంటి మీ ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయన వరుసగా హ్యాట్రిక్ చేసుకుంటూ వస్తున్నటువంటి ఆయన, మీరు పోటీ చేస్తున్న నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర సమితి గాలి బలంగా వీస్తున్నప్పుడు ఆంధ్ర పార్టీగా భావించే తెలుగుదేశం పార్టీలో పోటీ చేసి ఆయన గెలుపొందారు, మీరు ఆయనను ఏ రకంగా తట్టుకుంటారు? ఆయన చరిత్ర మీరు ఒకసారి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. గత 15 సంవత్సరాలు వర్ధన్నపేట నియోజకవర్గంలో కాంటెస్ట్ చేశాడు, గెలిచాడు. అక్కడ అంతా బాబాయిలు అబ్బాయిలే అంటే మీకు తెలుసు చరిత్రలో. డాక్టర్ రాజశేఖరరావు గారు, వరదర రాజశేఖరరావు గారు వీరు వాళ్ళంతా ఒకటే సామాజిక వర్గం, ఒకటే కుటుంబానికి చెందిన వారు. వీళ్ళంతా బాబాయిలు అబ్బాయిలు అనుకుంటుంటారు, ఎవడికేసినా అదే ఓటు, ఎవడేసినా అదే పరిపాలన, ఎవడేసినా ముగ్గురు పంచుకుంటారు అనే విధంగా ఎవరికో ఓడుతారని చెప్పి పడేసిండ్రు. పాలకుర్తి నియోగవర్గం వచ్చిన తర్వాత నేను వర్ధన్నపేటలో బాగా నియోగవర్గంలో బాగా అభివృద్ధి చేసిన, 2 సార్లు గెలిచింది కదా అని చెప్పి సానుభూతితోని
ఇటో చిరంజీవి ఇటో చిరంజీవిలో హార్ట్ అటాక్ వచ్చిందని చెప్తే ప్రజలు మోసపోయి ఓటేసిండ్రు. ఇప్పుడు గెలవమను, ఇప్పుడు గెలవమను, సరి అయిన మొగోడు దొరకక అసమర్థుడు ఉండడం వల్ల అక్కడ గెలవడం జరిగింది. మీకు తెలుసు కదా సుధాకర్ రావు డాక్టర్ సార్, ఆయన సుదీర్చడానికే పనిచేస్తాడు. మా దుగ్గ్యాల శ్రీనివాసరావు ఆనలే ఆయనకు. ఇప్పుడు ఎందుకు భయపడతా ఉన్నాడు? ఇప్పుడు భార్య భర్తలు ఎండలేని తినవంగా భార్య భర్తలు ఎందుకు తిరుగుతూ ఉన్నారు? భయం లేకపోతే చెప్పాల్సిన అవసరం ఉన్నది. నాకు ప్రజాదరణ ఉన్నది, ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా నేను కష్టపడతాను కాబట్టి నా భయం చూసే ఈరోజు ఎన్నడూ నియోగవర్గం తిరిగింది, ఇప్పుడు నియోగవర్గంలో ఉండి పనిచేస్తూ ఉన్నాడు. ఈరోజు నేను ఉన్న అభివృద్ధి కూడా నేను చేపట్టే జరుగుతాను తప్ప ఆయన చేసింది మాత్రం కాదు. నా భయంతోనే అభివృద్ధి జరిగింది అంతే తప్ప ప్రజల మీద ప్రేమతో కాదు. ఎక్కడ ప్రజల మనగడ పొందుతాడో, నాకు ఎక్కడ ఇబ్బంది వస్తుందో అనే భయంతోనే అభివృద్ధి చేసిండు. ఉన్న అభివృద్ధి కూడా తప్పకుండా ప్రజలకు ఇది తెలుసు కాబట్టి రాఘవరెడ్డి గారు రాగానే మాకు కాస్త కూర్చో ఇక్కడ న్యాయమైందని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. తప్పకుండా జంగా రాఘవరెడ్డికి ఓటేస్తారు. అక్కడ చూడండి, పది కావాలని పోతే జంగా రాఘవరెడ్డి అనరు, జంగా జంగా అంటారు. చిన్న పిల్లకాయ మొదలు పెడితే పెద్దల దాకా జంగా జంగా కారిపోతుంది అంటారు. అలాంటి పరిస్థితి మాకుంది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ 20,000 మెజారిటీతో గెలుస్తాం అక్కడ. సరే, ఇప్పుడు రెండు విషయాలతో మనం ఇంటర్వ్యూ ముగిద్దాం. ఒకటి, తెలంగాణ రాష్ట్రం కోసం వ్యతిరేకంగా పోరాటం చేసిన పార్టీగా తెలుగుదేశం పార్టీ ఒక, తర్వాత భావజాలం వ్యతిరేకమైనటువంటి భావజాలం కమ్యూనిస్టులు, వీళ్ళందరూ ఒక కూటమిగా ఏర్పడ్డారు, మహాకూటమి. దానికి విషకూటమి అని, తర్వాత ప్రజాస్వామికమైనటువంటి పొత్తులని, అసంబద్ధమైన పొత్తులని, ఇలా రకరకాల పేర్లతో చెప్తున్నారు కదా, మీరు ఎలా సమర్థిస్తారు ఆ పొత్తుల్ని? ఎక్కువ నేను చెప్పను, 10 మంది కలిసిపోయి పనిచేస్తాను అంటే అది మంచి పైన చెడు పైన. ఒక్కడే పోయి పనిచేస్తున్నాడంటే అది చెడు పని అవుతుందా మంచి పని అవుతుందా? 10 మందిలో నీతి ఉంటుందా, ఒక్కడి దగ్గర నీతి ఉంటుందా చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఒక 10 మంది కూర్చొని పంచాయతీ చేస్తారు, పంచాయతీలో 10 మంది కలిసి నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం కరెక్ట్ ఉంటుందా, ప్రజాసమ్యబద్ధంగా ఉంటుందా, ప్రజలకు వ్యతిరేకంగా ఉంటుందా? ఏకపక్ష నిర్ణయము ప్రజలకు అనుగుణం ఉంటుందా, ప్రజా వ్యతిరేకత ఉంటుందా? అదే నీతి ఆయనకు సరిపోతుంది. మరి గతంలో ఆయన తెలంగాణ ఉద్యమం నడిపేటప్పుడు వలసవాదులను, ఆంధ్ర తొత్తులను పెట్టుకొని తెలుగుదేశం పార్టీని పొత్తు చేసి ఎలక్షన్లో కాంటెస్ట్ చేశాడు. ఇప్పుడు ఆంధ్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రవాదులు ఆంధ్రకు పోయిన తర్వాత తెలంగాణవాదులే అక్కడ ప్రజాస్వామ్యం పరిపాలన చేస్తా ఉన్న తెలుగుదేశం పార్టీని ఇలా మేము పొత్తు పెట్టుకున్నాం తప్ప ఉద్యమ వ్యతిరేకం కాదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఎవరైతే ఉద్యమాలకు వెన్నుపోటు పొడిచిండ్రో వాళ్ళే టీఆర్ఎస్ పార్టీ ముసుగులో ఉన్నారు, వాళ్ళే విద్రోహులే, ద్రోహులే ఇలా అక్కడ నాయకత్వంలో మంత్రి స్థానంలో ఉన్నారు. కానీ మా దగ్గర ఉన్న వాళ్ళు ఎవరు లేరే, అది చరిత్ర దర్పదా, ప్రజలకు తెలుసు. అది ఇలా కోదండరాము ఉన్నాడు, ఉద్యమకారుడు ఆయన, ఉద్యమ ఫౌండేషన్ అలాంటి ఆయనకు మంచి స్థిమిత లేదన్న నాయకుడు ఇంకెవరన్నా ఉన్నారా? ఇలా కాలేజీ ఇలా మన యూనివర్సిటీ జయశంకర్ సార్, జయశంకర్ సార్ ఉన్నప్పుడు కూడా గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ప్రేమతో కలవలేదు, ప్రేమతో పలకరియలేదు. ఆయన దగ్గర ఉద్యమాన్ని చూసి భయపడ్డాడు తప్ప ఆయన మీద ప్రేమ కాదు. ఆయన మీద కూడా విటకారంగా చాలా మాట్లాడిన సంఘటనలు ఉన్నాయి, అవన్నీ ప్రజలకు తెలుసు అవన్నీ. సరే, రాఘవరెడ్డి గారి మనం క్లోజ్ చేద్దాం. చివరి విషయం, మీరు రాజకీయాల్లోంటి విద్యార్థి దశ నుండి క్రియాశీలక రాజకీయాల్లో ఆల్మోస్ట్ ఉన్నారు, భావజాలాలు ఏమైనప్పటికీ కూడా ఎన్నికల్లో ఎన్నో ఎన్నికలు కూడా చూసాం మనం. ఇప్పుడు ఎన్నికలు అనగానే ఎవరు ఎవరిని ఎంత ఎక్కువగా తిడితే అంత గొప్ప నాయకులు అనే భావన ప్రజల్లో కలిగిస్తూ ఉన్నారు. ఇది ఎటుదారి చేస్తుంది? ఇప్పుడు మనం మన పిల్లలకి, నెక్స్ట్ జనరేషన్కి మనం ఏం చెప్పాలి అంటే, పొలిటీషియన్ అంటే బూతులు మాట్లాడితేనే రాజకీయాల్లోకి రావాలా? లేదు, తప్పు. బూతుల సంస్కృతి అనేది మంచి కాదు. ఇప్పుడు మీకు భారతదేశ రాజకీయాలలో తెలంగాణలో బూతులు మాట్లాడే వ్యక్తి ఒకే ఒక్కరు, కేసీఆర్. తెలంగాణ యాస భాష పేరు మీద కొడుకు ఈరోజు ముఖ్యమంత్రి గారు,
వక్రీకర భాషతోనే బూతులు మాట్లాడే వ్యక్తులు ఇద్దరు తప్ప మీరు మా ఉత్తమ్ కుమారుడిని చూశారు, ఒక్క మాట ఎక్కడైనా స్లిప్ అయిందా అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. నేను కూడా ఈరోజు వరకు కూడా మేము చేసిన పనులు మా కాంగ్రెస్ పార్టీ చరిత్ర, మాకు సిద్ధాంతం ఉన్న కాంగ్రెస్ పార్టీగా మేము అభివృద్ధి చేసిన పనులు చెప్పుకుంటాం కదా, టీఆర్ఎస్ పార్టీ చెయ్యని పనులు చెప్పుకుంటుంది. మేము చేసినా కూడా గతంలో పెద్దలు చెప్పినట్టుగా చెప్పింది గుర్తు చేయకు అనే విధంగా నడుచుకునే పార్టీ మా కాంగ్రెస్ పార్టీ. ఆ విధంగానే పోతాం, ప్రజాస్వామ్యబద్ధంగా పోతాం, ఎవరిని తిట్టాల్సిన అవసరం మాకు లేదు. మా కాంగ్రెస్ పార్టీకి ఒక విజన్ ఉంటుంది, ఒక చరిత్ర ఉన్న పార్టీ కాబట్టి ఇలా ఉండడం, ఈ కండవ కప్పుకోవడం మా అదృష్టంగా భావిస్తాం మేము. దీని వెనుక పోరాటం ఉంది, ఆరాటం ఉంది, ప్రాణ త్యాగాలు ఉన్నాయి దీని వెనుక. కాబట్టి ఈ జెండా కప్పుకుంటేనే ఒక సంతోషంగా ఉండే మాకు నరాలను పొడిచే ఈ పార్టీని కప్పుకుని ఉండడమే మా అదృష్టంగా భావిస్తాం. కాంగ్రెస్ పార్టీకి ఒక విజన్ ఉంది కాబట్టి ఆ పద్ధతిలోనే పోతామని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాం. మీరు ప్రేక్షకులకి ఈ టీవీ ద్వారా చెప్పదలుచుకునేది ఏదైనా ఉంటే సంక్షిప్తంగా చెప్పండి. పాలకుర్తి ప్రజలకందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ప్రజాస్వామ్యం బతకాలి, ప్రజా హక్కులను కాపాడాలి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో బతుకుతున్న అట్టడు శ్రామిక వర్గం, రైతు, రైతు కూలీలు, రైతు విద్యార్థులు, యువకులు రెండు పూటల అన్నం తినగలిగే ప్రజాస్వామ్యం కావాలి. మాట్లాడే హక్కులు కావాలి, ఉండడానికి ఇల్లు కావాలి, తాగడానికి నీరు కావాలి, పండించిన పంటకు గిట్టుబడతారు కావాలని కోరుకునే ప్రజలకు నేను కాంగ్రెస్ పార్టీగా మీరు గెలిపిస్తే నేను తప్పకుండా మీకు మీ సేవ చేసుకుంటానని తెలియజేస్తూ ఒక్కసారి అవకాశం నాకు ఇవ్వండి. నాకు ఇస్తే ప్రజాస్వామ్యం అంటే ఏ విధంగా ఉండాలి, ఎమ్మెల్యే అంటే ఏ విధంగా ఉండాలి, ప్రజలకు ఎంత అందుబాటులో ఉండే విధంగా నేను పనిచేస్తానని చెప్పి నిరూపణ చేసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. ఉదాహరణకు చెప్తా ఉన్నా, గతంలో కూడా డిసిసి బ్యాంక్ చైర్మన్గా ఏ విధంగా ఉండాలో చూపించాను. ఈ 226 కోట్లున్న బ్యాంకును ఈరోజు 864 కోట్ల రూపాయలకు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా, ప్రజలకు అవసరాల నిమిత్తం ఉండే విధంగా తీసుకుపోయిన చరిత్ర, లాభాల బాటలో నడిపించిన చరిత్ర నాకే దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ప్రజలకు నాకు ఓటేసి గెలిపిస్తే నేను అందుబాటులో ఉండి పనిచేస్తానని చెప్పి ముఖ్యంగా ఒకే ఒకటి, రైతులకు పండించిన పంటకు గిట్టుబాటు ధర, గ్రామీణ ప్రాంతంలో విద్య కరువైంది, పట్టణాలకు వచ్చి చదువుకోగలుగుతుంది, ప్రతి మండల హెడ్ క్వార్టర్లో ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజీలు, ప్రజలకు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే వైద్యం, 100 పడకల ఆసుపత్రి, ప్రతి ఒక్కరికి మండల హెడ్ క్వార్టర్లో ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేస్తా, ప్రతి గ్రామంలో కూర్చొని మాట్లాడుకునే విధంగా కుల కమిటీ హాల్, ప్రతి కులానికి కమిటీ హాల్ ఏర్పాటు చేస్తా, సమీక్ష సమావేశాలు అవసరం, అందరూ కూర్చొని రైతులు కూర్చొని మాట్లాడుకుంటే వాళ్ళ కష్ట సుఖాలలో వాళ్ళ అభివృద్ధిలో ఉపయోగపడుతుంది కాబట్టి ఆ విధంగా అభివృద్ధి చేస్తానని చెప్పి ఇక కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చూశారు. మేనిఫెస్టో 100% దాన్ని ప్రజల వద్దకు తీసుకుపోయి వాళ్ళకు అవసరాలు తీరుస్తానని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వని చెప్పి ప్రజలను కోరుకుంటున్నానని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జంగా రాఘవ రెడ్డి గారు త్వరలో మనకి బీఫామ్ తెచ్చుకొని నామినేషన్ ఇవ్వతారు, ఆ తర్వాత ఎన్నికల హడావిడి ప్రారంభం అవుతుంది. తప్పకుండా విజయలక్ష్మి జంగా రాఘవ రెడ్డి గారిని వరించాలి అని వరంగల్ టీవీ పక్షాన్ని కోరుకుంటున్నాం. ఎన్నికల ప్రచారంలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తూ ఉంటాం, ఎప్పటికప్పుడు అప్డేట్స్ని వరంగల్ టీవీ ప్రేక్షకులకు అందిస్తాం. ఇంత సమయం బిజీ షెడ్యూల్లో మనకి ఇచ్చినందుకు రాఘవ రెడ్డి గారికి మరీ మరీ ప్రత్యేకంగా నమస్కరిస్తాం.